హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ జ్యువెలరీ నేను నిహారిక ఈరోజు మనం చూడబోయే షార్ట్ వీడియో అండి సో మోస్ట్ వాంటెడ్ ప్రొడక్ట్ ఇది వచ్చి నేను స్టేటస్లో పెట్టి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ సెట్స్ అనుకుంటా సేల్ చేశాను సో ఒక ఫిఫ్టీన్ పీసెస్ ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి సో అందుకే వీడియో పెడుతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి జీపే ఫోన్పే లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు బుకింగ్ చేసుకున్న టూ డేస్కి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాను ఇండియన్ పోస్ట్ డిడిడిసి ఇవి రెండు కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి మీకే కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో మెన్షన్ చేసి బుకింగ్ అనేది చేసుకోండి అలాగే నేను ట్రాకింగ్ ఇచ్చిన ఫోర్ ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు పార్సల్ రిసీవ్ అయిపోతుంది అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి కట్ లేదంటే పార్స్ లేకుండా అన్బాక్సింగ్ వీడియో ఉంటే మీకు ఏదైనా డ్యామేజెస్ ఉంటే రీప్లేస్మెంట్ నాకు ఈజీగా ఉంటుంది అన్బాక్సింగ్ అనేది మస్ట్ అండి అలాగే నేను ట్రాకింగ్ ఇచ్చి ఫోర్ ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు ఒకవేళ పార్సల్ రాలేదు అంటే అన్బాక్సింగ్ రాలేదంటే నాకు ఒకసారి అప్డేట్ అనేది చేయండి నేను మీకు చెక్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అలాగే నా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకునే ముందు మీకు కంపల్సరీ ఈ ప్రోడక్ట్ కావాలి అంటే వచ్చి అవైలబిలిటీ చెక్ చేసుకోండి బుకింగ్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి టూ నెంబర్స్ మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా రిప్లై అనేది ఉంటుంది బట్ రిప్లై కొంచెం లేట్ అవుద్ది బట్ ఖచ్చితంగా మెసేజ్ నేను రిప్లై అనేది ఇస్తాను మోస్ట్ వాంటెడ్ మనకి సంఖో చక్రం నామం సెట్ అండి ఇది మనకి ఇలా వస్తుందనమాట సెట్ ఓకే నాను పథకం టైప్లో ఉంటుంది ఇది వచ్చి మనకి నక్షి పాలిషింగ్ అంటున్నారు కదా సో యాంటిక్ ఫినిషింగ్ అని వస్తుంది మనకి సేమ్ మనకి గోల్డ్తో కూడా ప్యారప్ చేసుకోవచ్చు రియల్ గోల్డ్ లానే ఉంటాయి అనమాట ఓకే సెట్ మనకి ఇటు వచ్చి శంకు నామం అండ్ చక్రం ఇయర్ స్టట్స్ వచ్చి మనకి ఇలా వస్తాయి పుష్ బ్యాక్ వస్తాయి వెనకాలొచ్చి పుష్ బ్యాక్ ఓకే స్క్రూ బ్యాక్ కాదు పుష్ బ్యాక్ వస్తాయి సో రియల్ రియల్ యాంటిక్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిష్ అండి బట్ నక్ష్ పాలిషింగ్లో వస్తాయి మీకు సో రియల్ గోల్డ్ పాలిష్ అనమాట బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో ఇది వచ్చి మనకి నాను పట్టి అనేది అటాచ్ అయిపోయి ఉంటుంది సో డిటాచ్ అయితే కాదు అటాచ్ అయిపోయి ఉంటుంది బ్యాక్ చైన్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మీకు సేమ్ యాంటిక్ ఫినిషింగ్ లోనే బ్రాచింగ్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుందండి లేదు నేనైతే నేను రోప్ ఇచ్చేస్తాను మీకు రోప్తో మీరు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీకు బ్యాక్ చేయిన్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి ఈ సెట్ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఫిఫ్టీన్ సెట్స్ అవైలబుల్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో టూ నంబర్స్ మీరు ఏ నెంబర్కైనా బుక్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది సెట్ ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా నేను స్టేటస్లో పెట్టి ఇలాంటి ఐటమ్స్ ఐ మీన్ నేను ఆల్మోస్ట్ ఈ స్టేటస్లో పెట్టి అన్నీ కూడా ఇలాంటి పాలిషెసే వస్తాయి నేను అక్షి పాలిషెస్ వస్తాయి ప్రీమియం మ్యాట్ ఉంటుంది యాంటిక్ మ్యాట్ అనమాట ఇవన్నీ కూడా యాంటిక్ ఫినిషింగ్లో ఉంటాయి ఓకే సో ఫిఫ్టీన్ సెట్స్ నేను తెప్పించాను ఇప్పుడు ఎవరికన్నా కావాలి అనుకుంటే బుకింగ్ చేసేసుకో జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి అనుకున్న బుక్ ఉక్ చేసేసుకోవచ్చు స్టట్ వస్తే స్టట్ ఇక్కడొచ్చి మనకి శంకు చక్రం వచ్చింది కదా శంకు చక్రం అండ్ ఇక్కడైతే మనకి స్టట్స్ అనేవి ఓన్లీ శంకు చక్రం మాత్రమే ఉంటాయి ఎందుకంటే చెవులకి మనకు ఒకేలాగా ఉండాలి కాబట్టి ఇలా వచ్చినాయి అన్నమాట బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తాయి ఓకే అండ్ వన్ మోర్ సెట్ ఇదైతే ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది యాక్చువల్లీ నేను ఒక కస్టమర్ కోసం తెప్పించాను బట్ కస్టమర్ వైట్ అడిగారు బట్ నాకు వైట్ దొరకలేదు సేమ్ నక్షి పాలిషింగ్ అండి ఇది ఫుల్ సెట్ అవైలబుల్ ఇంకా మీది మినీ బ్రైడల్ బ్రైడల్ సెట్ లాగా ఉంటుంది అనమాట అదే యాంటిక్ ఫినిషింగ్ లో నక్షి పాలిషింగ్ ఏది కూడా మనకి లక్ష్మీదేవి వస్తారనమాట పెండెంట్లో ఓకే సో మనకి ఫినిషింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చి మనకి నక్లీస్ దీనికి కూడా నేను థ్రెడ్స్ అనేవి అటాచ్ చేశాను బ్యాక్ ఇలా సెవెన్ స్టోన్ స్టట్స్ వచ్చేస్తాయి మనకి వైట్ సీజెడ్ స్టడ్స్ అనే సీజెడ్ స్టట్స్ లాగా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట పెన్నెండ్ అంతా కూడా మనకి ఫుల్గా వైట్ అండ్ పింక్ రూబీ స్టోన్స్తో ఉంటుంది ఇది వచ్చి మనకి ఓన్లీ నక్లీస్ అండి ఓకే నక్లీస్ ఫుల్ కాంబోన్ నేను చూపిస్తాను క్లియర్గా ఇది వచ్చి నక్లీస్ సేమ్ ఇలాగే హా హారం కూడా ఉంటుంది ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ సో మీరు క్లియర్గా చూసుకుంటారని చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే వెంటనే బుకింగ్ చేసేసుకోండి జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఓకే అండ్ ఇదే మనకి నక్లీస్ అయితే మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి అండ్ అందులోనే హారం సేమ్ ప్యాటర్న్ మనకి హారం హారం అయితే మనకి బ్యాక్ రోప్ ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నేను ప్యాటర్న్ చూపించేస్తాను సేమ్ యాంటికే అండి ఇది కూడా యాంటిక్ నక్షి ఫినిషింగే ఓకే ఇది వచ్చి హారం సో లాంగ్ అయితే మంచి లాంగ్ ఉంది సో బ్యాక్ రోప్ పెట్టేసి ఇక్కడ నుంచే వచ్చేసి చూడండి సో సేమ్ మనకి పెండెంట్ వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అండ్ మాంటికా సో పాపుడు పిల్ల కూడా వచ్చిందండి ఈ సెట్కి సో నేను మొత్తం పెట్టి చూపిస్తాను సో నక్లీస్ ఇయర్ రింగ్స్ హారం అండ్ ఇది వచ్చి ఇయర్ రింగ్స్ మనకి రూబీ విత్ వైట్ కలర్ కాంబినేషన్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది సో ఇంకా స్టాక్ కూడా లేదు మళ్ళీ రీస్టాక్ అయితే నేను చెప్తాను ఎవరికైనా కావాలంటే బుకింగ్ ఇవ్వండి సో బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తాయి ఇలా ఓకే సో పుష్ బ్యాక్ వస్తుంది అండ్ మనకి పాపిడి పిల్ల క్యూట్గా చిన్నగా క్యూట్గా ఉందండి పాపిడి పిల్ల కూడా మనకి అన్నిటిలో కూడా లక్ష్మీదేవి ఐడియల్ అయితే వచ్చేసింది అనమాట ఓకే బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో యాంటిక్ ఫినిషింగ్ మీకు ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఇది సో కావాలి అనుకుంటే ఎవరికైనా బుకింగ్ చేసేసుకోవచ్చు సో హారం నకిస్ అండ్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తుంది మీకు సెట్ ఫుల్ కాంబో మీకు మినీ బ్రైడల్ సెమీ బ్రైడల్ సెట్ లాగా అయిపోతుందనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్నారో బుక్ చేసేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో కావాలి అనుకున్నారో బుక్ చేసేసుకోవచ్చు సింగిల్ సెట్ మాత్రమే అవైలబుల్ ఈ దీనికి కలెక్షన్ ఇంతేనండి సో కావాలి అనుకున్న వాళ్ళు అవి చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరొక వీడియోలో కలుస్తాను బాయ్